الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ادعوا ربكم تضرعا وخفية إنه لا يحب المعتدين ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకి అంకితం. అల్లాహ్ కృప అనుగ్రహాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, ప్రార్థన దుఆ ప్రాముఖ్యత. విశ్వాసి ఆయుధం, వజ్రాయుధం దుఆ. నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా మరియు ఆయన దాసులకు మధ్య బలమైన వారధి దుఆ. దైవ ప్రవక్తలు ఆదిమానవులైన హజరత్ ఆదమ్ అలైహిస్సలాం మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం వరకు ప్రవక్తలందరూ ఆశ్రయించిన అద్భుత విధానం దుఆ. ఇమామ్ ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ దువా గురించి తెలియజేసి చెప్పిన మాట, సకల మేళ్లకు నిలయం దువా. ఎలా అంటే బియదిహిల్ ఖైర్, సకల మేళ్లు అల్లాహ్ అధీనంలో ఉన్నాయి. మనం మనకు ఏ మేలు కావాలన్నా దానికి మార్గం ద్వారా మాత్రమే. ద్వారానే మనం అల్లాహ్ సుబ్హానహు వతాలాను వేడుకుంటాము. అల్లాహ్ సుబ్హానహు వతాలా మన మొరను ఆలకిస్తాడు, మన ద్వారను అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వీకరిస్తాడు. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారిని ఉద్దేశించి కొన్ని హితవులు చేశారు. అందులో ఒక హితవు ఏమిటంటే, బాబు ఇదా సఅల్త ఫస్అలిల్లాహ్ وَإِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللَّهِ وَاعْلَمْ أَنَّ الْأُمَّةَ لَوِ اجْتَمَعَتْ عَلَىٰ أَن يَنفَعُوكَ بِشَيْءٍ لَّمْ يَنفَعُوكَ إِلَّا بِشَيْءٍ قَدْ كَتَبَهُ اللَّهُ لَكَ. నువ్వు ఏదైనా అడగాలంటే
అల్లాహ్ సుబ్హానహు తాలాని అడుగు. ఏ సహాయమైనా కోరుకోవాలంటే అల్లాహతోనే సహాయం కోరుకో. యావత్ ప్రపంచం కలిసి నీకు ఒక నేను కలుగజేయదలిచిన అల్లాహ్ సుబ్హానహు తాలా నీ అదృష్టంలో ఎంత మేలు రాసి పెట్టే. యావత్ ప్రపంచం కలిసి నిన్ను నీకు కీడు తలపెట్టదలిచిన నీ విధిరాతలో ఏమాత్రం కీడు అనేది రాసిపెట్టబడి ఉందో అది మాత్రమే నీకు సొంగుతుంది. అభిమాన మిత్రులారా, వ్యక్తి స్వచ్ఛమైన తౌహీద్ పరుడు, కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలానే ఆరాధిస్తాడు, అల్లాహ్ సుబ్హానహు తాలానే ప్రేమిస్తాడు, అల్లాహ్ సుబ్హానహు తాలాకి భయపడతాడు, అల్లాహ్ సుబ్హానహు తాలానే నమ్ముతాడు, ఆయన పైనే సకల ఆశలు పెట్టుకుంటాడు అని తెలియజేసే అద్భుత విధానం, ఈ రహస్యాన్ని బయట పెట్టే అద్భుత మార్గం ఏదంటే దువా. కాబట్టి సూరతుల్ ఫాతిహాని అస్సలాహ్ అని కూడా నామకరణం చేయడం జరిగింది. సూరతుల్ ఫాతిహాను అల్లాహ్ సుబ్హానహు తాలా తనకు మరియు తన దాసునికి మధ్య చెరిసగంగా అల్లాహ్ సుబ్హానహు తాలా పంచిపెట్టాడు. సమానంగా సగం సూరతుల్ ఫాతిహ అల్లాహ్ ప్రశంస, పొగట్ట, శక్తి సామర్థ్యాలు, కృపానుగ్రహాలు అన్నిటి మీద ఆధారపడి ఉంటే మరో సగం సూరతుల్ ఫాతిహ అభ్యర్థన మీద, వేడుకోలు మీద, దువా మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం సూరతుల్ ఫాతిహ చదివిన మీదట మనం ఆమీన్ చెప్పినప్పుడు మనతో పాటు దైవదూతలు కూడా ఆమీన్ చెబుతారు అని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి అభిమానులారా, దువా అనే ఈ వజ్రాయుధాన్ని ఈరోజు మనం అతి తక్కువగా ఉపయోగిస్తున్నాం. అన్నీ చేస్తున్నాం కానీ ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు తాలాను వేడుకోవాలో, ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు తాలాతో మనం దువా చెయ్యాలో అలా మనం చెయ్యడం లేదు అన్నది యథార్థం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, భూగోళం మీద నివసించే ఏ విశ్వాస అయినా సరే తను అల్లాహ్ సుబ్హానహు తాలాను వేడుకున్నాడు అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా అతను కోరుకున్నది అతనికి ఇవ్వనైనా ఇచ్చేస్తాడు, లేదా అతని నుండి ఒక చెడుని కీడుని తొలగిస్తాడు. అలాగే ఈ రెండు కాలేదు అంటే పరలోకంలో అతని కోసం ఆ దువాను అల్లాహ్ సుబ్హానహు తాలా ఎత్తి పెడతాడు, ప్రతిగా స్వర్గంలో మహా గొప్ప యొక్క అంతస్తులు అతనికి ప్రసాదించబడతాయి, అప్పుడు దాసుడు కోరుకుంటాడు నేను చేసిన ఏ ఒక్క దువా స్వీకరించబడకుంటే ఎంత బాగుండు అని. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మాలం యదు బిఇస్మిన్ ఔ కతియతిన్, అయితే పాపాన్ని కోరుకుంటూ దువా చెయ్యకూడదు, బంధుత్వ సంబంధాలను విచ్ఛిత్తి పరిచే యొక్క మాటలు ఆ దువాలో ఉండకూడదు, అవి ఉండనంత వరకు అల్లాహ్ సుబ్హానహు తాలా దువాను స్వీకరించలేనా స్వీకరిస్తాడు, అలాగే కీడును తొలగించలేనా తొలగిస్తాడు, లేదా పరలోకంలో మన కోసం ఆ దువాని ఎత్తి పెడతాడు. సహాబాలన్నారు, యా రసూలల్లాహ్, ఇద్ నుఖ్సిర్, మరి ఇన్ని మేళ్ళు దువాలు ఉన్నాయి కదా, మరి ఎక్కువగా మేము దువా చెయ్యమా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహు అక్బర్, అల్లాహ్ సుబ్హానహు తాలా మీరు ఎంత కోరితే అంత మీకు ప్రసాదిస్తారు. అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క నిధి నిక్షేపాలు ఎలాంటివంటే సోదరుల ద్వారా ప్రపంచంలో ముందు గడిచిన వారు, ప్రస్తుతం ఉన్నవారు, ఇక మీదట ప్రళయం వరకు వచ్చే వారంతా కలిసి ఒకే మైదానంలో నిలబడి
ఒకేసారి వారికి కావాల్సిన కోరికలన్నీ కోరేసిన, వారందరి కోరికల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా తీర్చేసిన ఒక పిచ్చుక సముద్రంలో తన నోటితో ఏ మాత్రపు నీళ్ళనైతే తీసుకుంటే అందులో వెలితి ఏర్పడుతుందో, ఆ మాత్రపు వెలితి కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా నిధి నిక్షేపాల్లో ఏర్పడదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ చెప్పు తెగిపోయిందా, సరిచెయ్యమని అల్లాహ్ సుబ్హానహు వతాలాను వేడుకోండి. ఇంత చిన్న విషయానికి అల్లాహ్ సుబ్హానహు వతాలాను సంప్రదించాలా అని సందేహించకండి. ఒకవేళ మీరు జన్నతుల్ ఫిర్దౌసుల్ ఆలాలో ఉన్నత స్థానాన్ని కావాలనుకుంటే దానికి కూడా మీరు సంకోచించకండి, అల్లాహ్ను వేడుకోండి. అంత పెద్ద విషయం అల్లాహ్తో ఎలా అడగాలని ఆలోచించకండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి అభిమానం పుల్లారా, ఇంతటి మహత్పూర్వకమైన దువా ఏదైతే ఉందో ఈ దువాకి కొన్ని మర్యాదలు ఉన్నాయి, కొన్ని ఆదాబులు ఉన్నాయి. వాటిని ముక్కసరిగా తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది చేద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇదా సల్లా అహదుకుం ఫల్యబ్ద బితహ్మీదిల్లాహి వస్తనాయి అలైహి తుమ్మ లియుసల్లి అలన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తుమ్మ లియదుఉ బాద బిమాషా. మనం దువా చేసేటప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రశంస పొగడ్తతోటి దువాను ప్రారంభించాలి. ఎందుకంటే కార్యం ఏదైనా సరే అల్లాహ్ ప్రశంస పొగడ్త లేకుండా ప్రారంభించబడిన కార్యం అనేది అది శుభరహితమై ఉంటుంది. ఎలాగైతే కుష్టు కలిగిన వ్యక్తి చేతి వేళ్ళు రాలిపడతాయో, మనం చేసే ఆ పనిలో శుభాలు అనేవి ఉండకుండా పోతాయి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం మన పండితుల్ని చూసినట్లయితే వారు ఏ గ్రంథం రాసినా, ఏ ప్రసంగం ప్రారంభించినా, ఏ మాట మొదలుపెట్టినా అల్లాహ్ సుబ్హానహు వతాలాను ప్రశంసించకుండా పొగడకుండా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పంపించకుండా వారు ప్రారంభించేవారే కాదు. కనుక అల్లాహ్ యొక్క పొగడ్త అనంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద మనం దరూద్ పంపించాలి. ఆ తర్వాత ధర్మ సమ్మతమైన ఏ విషయమైన అల్లాహ్ సుబ్హానహు వతాలాతో మనం వేడుకోవాలి. రెండవది ఏమిటంటే ప్రాధేయపడ్డం, తమ దీన స్థితిని, దయనీయ స్థితిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందర మనం చాటుకోవడం. కనుక మనం ఖురాన్ దువాని కనుక చూసుకున్నట్లయితే అత్యధిక శాతం దువాలు తౌహీద్ రుబూబియ్యతో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు రబ్బిల్ ఫిర్లి, రబ్బన ఆతిన, రబ్బన ఉఫిల్లన, రబ్బన హబ్లన మిన్ అజ్వాజిన, ఇలా దువాని మనం తీసుకున్నట్లయితే తౌహీద్ రుబూబియ్యతో ప్రారంభమవుతాయి. అంటే రబ్బన అంటే ఏమిటి, రబ్బన అని మన దీన స్థితిని మనం పెడుతున్నాం. ఓ మా ప్రభు, మా వల్ల పొరపాటు జరిగిపోయింది, మా వల్ల తప్పు జరిగిపోయింది, మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు. ఓ మా ప్రభు, మా సంతానం ద్వారా కానీ, మా యొక్క భార్య ద్వారా కానీ మాకు కంటి చెరువును ప్రసాదించు, దైవ భీతి పరులకు మాకు ఇమాములుగా చెయ్యి అని అల్లాహ్ సుబ్హానహు వతాలాతో వేడుకుంటాం. ఓ మా ప్రభు, మాకు పూర్వం గడిచినాక విశ్వాసుని కూడా మన్నించు, ప్రస్తుతం ఉన్న విశ్వాసుని కూడా మన్నించు. ఏ విశ్వాసి విషయంలో మా హృదయంలో ఎటువంటి శంక అనేది లేకుండా దీవించు స్వామి అని మనం అల్లాహ్ సుబ్హానహు వతాలాతో వేడుకుంటున్నాం. అలాగే ఆదమ్ అలైహిస్సలాం వారు చేసిన దువాని మనం తీసుకుందాం, ముసా అలైహిస్సలాం వారు చేసిన దువాని మనం తీసుకుందాం, అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దువాని మనం తీసుకుందాం, ఇసా అలైహిస్సలాం వారు చేసిన మన దువాని మనం తీసుకుందాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన దువాని తీసుకుందాం. ప్రతి దువాలోను ప్రతి ప్రవక్త వారి అసక్తతను అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందర వాళ్ళు వెళ్ళగక్కుతున్నారు. ప్రతిగా అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి ఎదురై ఉన్న ప్రతి ప్రమాదాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా దృష్టిలో అలానే అల్లాహ్ సుబ్హానహు వతాలా తొలగించేశారు. కాబట్టి మనలో ఆ దీనత్వం అనేది ఉండాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దువా చేసేటప్పుడు మీరు వీలైతే ఏడువంటి కన్నీళ్లు పెట్టుకోండి. ఒకవేళ ఏడుపు రావడం లేదా కన్నీళ్లు రావడం లేదా అంటే మీరు ఏడ్చినట్టు నటించండి, కతబాకు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మూడవ మర్యాద ఏదైతే ఉందో అదేమిటంటే మనం దువా చేసేటప్పుడు మనస వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో చెయ్యాలి. బాడీ ప్రజెంట్,
మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా మనం ఏదో ఆలోచించుకుంటూ, ఏదో ఊహించుకుంటూ, ఏదో ప్రణాళిక రచించుకుంటూ, ఏదో లెక్కలేసుకుంటూ అల్లాహ్ సుబ్హానహు వతాలాను మనం వేడుకోకూడదు. మనం వేడుకునే సమయంలో మన మనస్సు అనేది మనతో పాటు ఉండాలి. ఆ మనస్సు నిండా దైవ భీతి అనేది నిండి ఉండాలి. ఆ దైవ భీతితో పాటు అల్లాహ్ యొక్క సద్భావం అనేది మనలో మెండుగా ఉండాలి. కనుక అబూ హురైరా రళ్ళు అను గారు అల్లాహు అలీ వసల్లం వారి యొక్క మాటను తెలియజేస్తున్నారు, మీరు అల్లాహ్ సుబ్హానహు వతాలాను వేడుకునేటప్పుడు నేను చేసిన ఈ దువా ఖచ్చితంగా స్వీకరించబడుతున్న నమ్మకంతో మీరు దువా చేయండి. ఎందుకంటే నిర్లక్ష్యానికి అలక్ష్యానికి గురై ఉన్న హృదయం నుండి వెలువడిన దువాను అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వీకరించాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మనం చేసే దువాకి గల మర్యాదల్లో నాలుగవ మర్యాద ఏమిటంటే రెండు చేతులు ఎత్తడం. కనుక అభిమాన మిత్రుల ద్వారా ఎక్కడ చేతులు ఎత్తాలో అక్కడ మనం ఎత్తాలి. ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎత్తడం కరెక్ట్ కాదు. ఉదాహరణకు జుమా నమాజ్లో ఖుత్బా ఇచ్చేటప్పుడు ఒకవేళ ఇమాం దువా చెయ్యాలంటే చేతులు ఎత్తి దువా చెయ్యకూడదు. ఎందుకు చెయ్యకూడదు అంటే ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం చెయ్యలేదు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో సలాత్ ఇస్తిస్కా విషయంలో ఇలాంటి కొన్ని సందర్భాలు ప్రవక్త సలల్లాహు చేసినట్టు రూఢి ఉంది కానీ అక్కడ చెయ్యాలి. మామూలుగా జుమా ప్రసంగాలో చేతులు ఎత్తి దువా చెయ్యడం అనేది కరెక్ట్ కాదు. కనుక ఇది మనం గమనించాలి. మర్యాదలో ఒక మర్యాద ఏమిటంటే రెండు చేతులు ఎత్తడం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటని సల్మాన్ రజియల్లాహు అన్హు గారు ఉటంకిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఇన్న రబ్బకుం తబారక వ తఆలా హయ్యున్ కరీం యస్తహీ మిన్ అబ్దిహి ఇదా రఫఅ యదైహి ఇలై అన్ యరుద్దహుమా సిఫ్రా. మీ ప్రభు అల్లాహ్ సుబ్హానహు వతాలా మహాసిగ్గరి మరియు మహా సత్కారం అనేది చేసే వ్యక్తి, మహా గొప్ప దానశీ. కనుక దాసుడు ఆయన సమక్షంలో రెండు చేతులు ఎత్తి దువా చేసినప్పుడు ఆ చేతుల్ని ఒట్టిగా ఖాళీగా పంపించడాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలాను ఇష్టపడడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. దీన్ని బట్టి దువాలో మన చేతులు ఎత్తి దువా చేయాలనే మర్యాద మనకు తెలుస్తుంది. ఇక ఐదవ మర్యాద మనం తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, ఖిబ్లా వైపునకు ముఖం చెయ్యాలి. ఇస్తిక్బాలు ఖిబ్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బద్ర సంగ్రామ సమయంలో అటుగా 1000 మంది ఉన్నారు, ఇటుగా 313 మందే ఉన్నారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలాను వేడుకోవాల్సి వచ్చినప్పుడు, దువా చేయాల్సి వచ్చినప్పుడు ఆయన వుజూ చేసుకొని ఖిబ్లా వైపు తిరిగి అల్లాహ్ సుబ్హానహు వతాలాను వేడుకున్నారు. కనుక దువా చేసేటప్పుడు ఒక మర్యాద ఏమిటంటే ఖిబ్లా వైపు తిరిగి అనేది మనం దువా చేయడం. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మన దువా స్వీకరించబడాలి అంటే మనం పాటించాల్సిన ఆరో మర్యాద ఏమిటంటే దువా స్వీకరణకు ప్రార్థన యొక్క అంగీకారానికంటూ కొన్ని పవిత్ర వేళలు ఉంటాయి. ఆ వేళల్ని తెలుసుకొని ఆ సమయాల్లో కనుక మనం దువా చేయగలిగినట్లయితే ఇన్షా అల్లాహ్ మన దువా స్వీకరించబడుతుంది. కనుక అభిమాన మిత్రులారా, ఆ యొక్క వేళల్లో రాత్రి చివరి భాగము ఉంది, అలాగే అజాన్ మరియు ఇఖామత్ మధ్య సమయం ఉంది, సజ్దా స్థితిలో ఉంది, వర్షం అనేది కురిసే యొక్క సమయం ఉంది. అదేవిధంగా శుక్రవారం రోజు ఈ రోజు అసలు యొక్క చివరి వేళ ఏదైతే ఉందో అది కూడా దువా స్వీకరణకు అనేది అద్భుతమైన యొక్క సమయము. కనుక ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఒక దాసుడు అల్లాహ్ ఎడల తౌహీద్ భావన కలిగి, ఆయన ఎడల సద్భావం కలిగి, ఆయన్ని నమ్ముకొని, ఆయన్ని ప్రేమిస్తూ వుజూ చేసుకుని ఖిబ్లా వైపు తిరిగి చేతులెత్తి తన దీన స్థితిని అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రదర్శిస్తూ దీనాతి దీనంగా అతను దువా చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ దువాను ఖచ్చితంగా స్వీకరిస్తాడు అని ఇబ్ను ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, ఎలాగైతే దువా స్వీకరణ కొన్ని వేళ విశేషాలు ఉన్నాయో దువా తిరస్కరణకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. కనుక ఆ కారణాలు ముక్తసరిగా చెప్పుకొని మన మాటను మనం పూర్తి చేసుకుందాం. అభిమాన మిత్రులారా, ప్రథమంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే అధర్మ సంపాదనను తినడం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట,
ఒక వ్యక్తి సుదూర ప్రయాణం చేసి మక్కా చేరుకున్నారు. అతని బట్టలు మొత్తం అనేది పాతబడిన దుమ్ము కొట్టుకుని ఉన్నాయి, ఎంట్రుకలు నెరసి ఉన్నాయి, చాలా దీనస్థితి అనేది కనబడుతుంది. కాబా పరదా పట్టుకొని యా రబ్బీ అని వేడుకుంటున్నాడు. అయితే అతని దువా ఎలా స్వీకరించబడుతుంది? ఎందుకు? కారణం ఏంటి? ఏమంటుంది? అతను తిన్నది హరాం, అతను త్రాగినది హరాం, అతను తొడిగినది హరాం, అతని శరీరపు ప్రతి భాగం హరాం సంపదనవుతుంది, పెరిగింది కనుక అతని దువా ఎలా స్వీకరించబడుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం కుల్లారా, మన కడుపులో అధర్మ సంపాదన వెళ్లకుండా, మన పిల్లల కడుపులో అధర్మ సంపాదన వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన కుల్లారా, అదే అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల మనం దుర్భావన అనేది కలిగి ఉండడం. కనుక అభిమాన కుల్లారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఒక వ్యక్తి దువా స్వీకరించబడుతూనే ఉంటుంది, అయితే అతను తొందర పడనంత వరకు. కనుక నేను ఇన్నిసార్లు దువా చేశాను, అల్లా నా దువా స్వీకరించడం లేదు, అల్లా నా కోరిక తీర్చడం లేదేంటి అని ఈ విధమైన మాటలు అనేది మాట్లాడకూడదు. కనుక అతని దువా స్వీకరించబడుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే అతను తొందర పడనంత వరకు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, దువా స్వీకరణ యొక్క ఆటంకి ఏది అంటే మనం మంచిని బోధించడం, చెడుని వారించడం అనేది మానేయడం. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మురూ బిల్ మారూఫ్ వనహు అనిల్ మున్కర్, మీరు మంచిని ఆదేశించండి, చెడుని వారించండి. మీరు కనుక ఇది చెయ్యకపోతే మీరు దువా చేస్తారు, మీ దువా స్వీకరించబడదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ ఇచ్చినది మనం తింటున్నాము, అల్లాహ్ ఇచ్చినది మనం కుడుముతున్నాము, అల్లాహ్ ఇచ్చిన నేలలోనే ఇంటిలోనే మనం నివసిస్తున్నాము, మరి అల్లాహ్ ఆదేశాలని పెడచెవిన పెడుతున్నాము, జన్నత్ ఉంది అని నమ్ముతున్నాము, జన్నత్ కోసం పాటుపడటం లేదు, నరకం ఉంది అని నమ్ముతున్నాం కానీ నరకం నేను దూరంగా ఉండే యొక్క ప్రయత్నం మనం చేయడం లేదు. కనుక అభిమానం ద్వారా ఇప్పటికైనా మనం మేలుకొని ఎలా అల్లాహ్ సుబ్హానహు వతాలాను వేడుకోవాలో, ఎలా దువా చేయాలో మనం చేసినట్లయితే ఇన్షాల్లా సకల సమస్యలకు పరిష్కారం దువా కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మన సమస్యల్ని కూడా పరిష్కరిస్తాడు, మన యొక్క పరిస్థితులను కూడా చక్కబెడతాడు. ఇన్షాల్లా ఈ పరీక్ష అనంతరం అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశాంత స్థితిని మనకు కల్పిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు.